గాజాతో యుద్ధానికి ఏడాది పూర్తయిన సందర్భంగా పశ్చిమాసియా భద్రతా స్వరూపాన్నే మార్చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి అని అన్నారు. అక్టోబర్ 7 తరహా దాడులు మున్ముందు పునరావృతం కాకుండా ఉండాలంటే భద్రతా స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో నెతన్యాహు మాట్లాడారు. యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇది ఇజ్రాయెల్ అస్తిత్వ యుద్ధమని ప్రకటించారు. ఇరాన్ దుష్టశక్తులపై ఎదురుదాడి తమ భవిష్యత్తుకు భద్రతకు తప్పనిసరి అన్నారు. లక్ష్యాలన్నీ పూర్తయిన తర్వాతే యుద్ధాన్ని ముగిస్తామని, అప్పటి వరకు యుద్ధం ఆపే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్ 7 హమాస్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయేలీలకి సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. సంస్మరణ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే గాజా నుంచి టెల్అవీవ్ దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ 4 రాకెట్లు ప్రయోగించింది. అటు లెబనాన్ నుంచి హిజ్బుల్లా 35కు పైగా రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది.